वेलकम टू टेक हेल्थ तेलुगु इट्स ऑल अबाउट स्टॉक मार्केट मनम ईरोजु पोजिशनल ट्रेडिंग गुरिंच तेलुसुकुंदाम पोजिशनल ट्रेडिंग स्ट्राटजी इन्फिनिटी स्ट्राटजी गुरिंचि इक्कड मात्लाडबोतुन्नाम मनम मेन पर्पस आफ् दिस वीडियो चाला मंदि नाकु ईमेल्स पेट्टुन्नारु ई पोजिशनल ट्रेडिंग एट्ला चेयालि लैक् यु नो रिटैर्ड पीपल इंका ఎవరైనా రిస్క్ ఎక్కువ వద్దు రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు రిటర్న్ కావాలా అనేవాళ్ళు జస్ట్ బ్యాంక్లో అమౌంట్ చేసే బదులు అమౌంట్ సేవ్ చేసే బదులు స్టాక్ మార్కెట్లో పెట్టి ఓకే లెస్ రిస్క్తో ఎట్లా రిటర్న్స్ గెయిన్ చేయాలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసము ఈ ఇన్ఫినిటీ స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ ఇన్ఫినిటీ స్ట్రాటజీ మెయిన్ ఉద్దేశం ఏమంటే మెయిన్ మీ ప్రాఫిట్స్ను మ్యాక్సిమైజ్ చేసుకోవడము అంటే ఎక్కువ చేసుకోవడము ప్రాఫిట్స్ను ప్లస్ దాంతోపాటు లాసెస్ను తక్కువ చేసుకోవడము ఓకే మనం చాలాసార్లు చూసి ఉంటాము చాలాసార్లు ఒకసారి మనం స్టాక్ సెల్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ అమాంతంగా పెరిగిపోవడము ఓకే అప్పుడు మనం ఏమైనా ఫీల్ అవుతాము చాలా బ్యాడ్ లక్గా ఫీల్ అవుతాము అప్పుడు మనం ఏదో మిస్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతాము ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు ఓకేనా ఆ మిస్టేక్స్ అంతా కూడా కవర్ చేయడం కోసం ఓకే ఈ స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఓకే ఈ స్ట్రాటజీని ఓకే మీరు ఒక పేపర్ మీద రాసి ఓకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని కొన్ని స్టాక్స్లో ఎంట్రీ ఇచ్చి ఓకే వాటిని బాగా నీట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు చాలా మంచి ప్రాఫిట్స్తో ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ మనము సెలెక్షన్ ఆఫ్ స్టాక్ అనేది మనం చర్చించుకోవడం లేదు జస్ట్ ఒక స్టాక్ను సెలెక్ట్ చేసిన తర్వాత పొజిషనల్ ట్రేడింగ్లో ఎట్లా ఆ స్టాక్తో ప్లే చేయాలా ఓకే ఎట్లా వాటితో రిటర్న్స్ రాబట్టాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము దాంతోపాటు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు చాలా చాలా టెక్నికల్ వీడియోస్ వస్తాయి ప్లస్ మీరు ఎవరైనా సరే టెక్నికల్ క్లాసెస్కు ఇంట్రెస్ట్ ఉంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలని ఉంటే యూ కెన్ సెండ్ మీ ఈమెయిల్ ramanjul.techhelp@gmail.com సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము మనం ఇక్కడ చూస్తున్న డయాగ్రాము ఇన్ఫినిటీ డయాగ్రాము ఓకేనా ఇది నా ఓన్ స్ట్రాటజీ ఓకే పాస్ట్ 5 ఇయర్స్ నుంచి దీన్ని వర్కౌట్ చేస్తున్నాను చాలా మంచి రిటర్న్ చేస్తుంది ఓకేనా అంటే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఓకేనా మనం వేరే ఒక రాంగ్ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ స్ట్రాటజీలో అప్లై చేస్తే అది సరిగా రిజల్ట్ ఇవ్వదు మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి మంచి బ్లూ చిప్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే అది మంచి రిటర్న్స్ ఇస్తుంది ఈ స్ట్రాటజీలో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక స్టాక్ తీసుకొని మనము డిస్కస్ చేసుకున్నాము ఈ టాపిక్ని మీరు ఎలా స్టాక్ను సెలెక్ట్ చేసుకోవాలి అని టెక్నికల్ అనాలిసిస్ పరంగా ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ అటెండ్ అయితేనే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా వస్తాయి ప్లస్ ఆల్రెడీ మీకు ఏమైనా టెక్నికల్ అనాలిసిస్ వచ్చిండి మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే మీరు ఈ స్ట్రాటజీతో ఫాలో కావచ్చు ఇది చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంచెం లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఇక్కడ వచ్చేసి ఎంట్రీ అని ఉంది ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనము 100 స్టాక్స్ ఎంట్రీ అయ్యాము అనుకోండి 100 స్టాక్ బై చేసాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ స్టాక్ 20% రైజ్ అయింది అనుకుంటే 20% రైజ్ అయింది అనుకుంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి స్టాక్ ఒక 20% రైజ్ అయిన తర్వాత వాళ్ళు మొత్తం స్టాక్ను అమ్మేస్తారు ఓకేనా మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తారు ఓకేనా ఇన్ కేస్ స్టాక్ ప్రైస్ ఇంకా పైకి వెళ్తే వాళ్ళు మిగిలిన ప్రాఫిట్స్ అంతటినీ కూడా మిస్ అయిపోతారు కాబట్టి మీరు అలాంటి మిస్టేక్ చేయకూడదు ఈ స్ట్రాటజీతో వీటన్నింటిని కూడా ఓవర్కమ్ చేయవచ్చు సో మీరేం చేయాలంటే ఇక్కడ వచ్చి క్యాల్కులేషన్ ఇచ్చాను నీట్గా ఈ క్యాల్కులేషన్ పార్ట్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను 100 స్టాక్స్ ఎగ్జాంపుల్ వెళ్తున్నాను మీరు 1000 కానీ 10 కానీ 20 కానీ మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీతో మీరు వెళ్ళి ఈ క్యాల్కులేషన్ అప్లై చేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది మీకు ఎప్పుడైనా సరే క్యాల్కులేషన్లో అప్లై చేసినప్పుడు మీకు 5.5 అబో ఒక డెసిమల్ అంటారనమాట 0.5ని డెసిమల్ అంటారు డెసిమల్ వచ్చేసి 0.5 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని 1గా కన్సిడర్ చేసుకోండి ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు
total quantity by 1.3 is equal to 76. 100 quantity by 1.3 అని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూడండి 100 బై 1.3 చూస్తే ఇక్కడ వచ్చేసి 76 క్వాంటిటీ వచ్చింది. నేను 76 ఏ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి 76 క్వాంటిటీని ఇక్కడ సెల్ చేయవలను మనము బుక్ చేసుకోవాలి ప్రాఫిట్. మనకి ఇంకా 24 క్వాంటిటీ అనేది అట్లే రిమైనింగ్ క్వాంటిటీ అట్లే ఉంది. ఓకేనా? ఇన్ కేసు ఈ స్టాక్ అందులో ఇంకా రైజ్ అయింది అనుకోండి, మళ్ళీ 20% ఆ 24 క్వాంటిటీని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇన్ కేసు ఆ స్టాక్ 20% డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మనము మళ్ళీ కొన్ని క్వాంటిటీని బై చేసుకోవచ్చు. ఆ 24 ఇంటూ 2 అంటే ఇప్పుడు ఇక్కడ 48 క్వాంటిటీని మళ్ళీ మనము బై చేస్తున్నాం 20% డౌన్లో. అంటే అగైన్ ఈ ప్రైస్ లో, ఈ లెవెల్ ఎంట్రీ లెవెల్ ప్రైస్ లో మనము బై చేస్తున్నాము. ఓకేనా? ఇదొక పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. ఓకేనా? ఒక ట్రీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇవన్నీ కొమ్మలు అనుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కొమ్మలు. ఓకేనా? ఇలా అయితేనే మనం సస్టైన్ కాగలము, స్టాక్ మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ రాబట్టగలము. ఓకే, ఒకేసారి ఎగ్జిట్ అయిపోవడము, ఒకేసారి ఎంట్రీ అవ్వడము, ఒకేసారి యావరేజ్ చేయడము, ఇట్లాంటివి చేస్తే మనం చాలా లాసెస్ ఫేస్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ చూస్తే మనము 20% స్టాక్ అందులో డౌన్ అయితే క్వాంటిటీని, ఓకేనా, క్వాంటిటీ బై 2 అంటే టోటల్ క్వాంటిటీ, మన క్వాంటిటీ వచ్చి 100 కాబట్టి బై 2 వేస్తే 50 క్వాంటిటీ వస్తుంది. 50 క్వాంటిటీని మనం ఇక్కడ బై చేసుకోవాలి, దీన్ని యావరేజ్ చేసుకోవాలి, 50 క్వాంటిటీని బై చేసుకోవాలి. ఓకేనా? ఇన్ కేస్ ఇంకా స్టాక్ 20% డౌన్ అయితే ఇది రాంగ్ స్టాక్గా కన్సిడర్ చేసి, అది బ్లూ చిప్ స్టాక్ కాదు, ఇది రాంగ్ స్టాక్గా కన్సిడర్ చేసి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఇలాంటి సిచ్యువేషన్ రాదు. ఇన్ కేస్ వస్తే ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి, మొత్తం అని కూడా లాస్ ను బుక్ చేసుకోవాలి. లేదు ఇది 20% అప్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు క్వాంటిటీ బై 2, ఓకేనా, క్వాంటిటీ బై 2 వేసి, ఓకే, 75 క్వాంటిటీని మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? ఇది మొత్తం కూడా మీరు ఒక పేపర్లో కానీ ఎక్కడైనా సరే రాసుకోవచ్చు, లేకుంటే moneycontrol.com వెళ్ళి అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి మీ స్టాక్స్ అంతా కూడా కొన్నప్పుడు అమ్మినప్పుడు అక్కడ చేస్తేనా అక్కడ వాళ్ళు నీట్గా ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసి మనకు ఇస్తారు, ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు మనీ కంట్రోల్లో రిజిస్టర్ కావచ్చు. ఎట్లా చేసుకోవాలో మనీ కంట్రోల్ అంటే మన వేరే వీడియోని ఒకదాన్ని చూడొచ్చు, దాంట్లో నేను క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ మనం 75 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాము, ఇంకా మనకు 75 క్వాంటిటీ ఉంది, ప్లస్ ఇక్కడ ఏమి ఎక్కువ ఏం ప్రాఫిట్ బుక్ చేయలేదు, ప్లస్ ఇక్కడ వచ్చిన -20% ఇక్కడ కవర్ చేస్తూ ఇంకా 25% ఎక్స్ట్రా స్టాక్ని, 25% మనం సేల్ చేసేసాము సేఫర్ సైడ్. ఇన్ కేస్ ఇఫ్ ద స్టాక్ మూవ్స్, ఓకే, 20% ఆఫ్, దెన్ వీఆర్ గోయింగ్ టు సెల్ హియర్. 62 క్వాంటిటీని మనం ఇక్కడ సెల్ చేస్తాము. ఓకేనా? ఇంకా పైకి వెళ్ళి ఇంకా 20% టచ్ అయింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనము మిగిలిన క్వాంటిటీని మనం ఇక్కడ సెల్ చేస్తాము. ఇక్కడ వచ్చి 13 క్వాంటిటీ ఉంటుంది, 13 క్వాంటిటీని కూడా ఇక్కడ మనం సెల్ చేస్తాము. ప్లస్ అంటే ఇక్కడ 20 20 20 అంటే ఇక్కడ వచ్చేసి 60%, ఓకేనా, 60% మైనస్ ఈ 20% తీసేస్తే మనకు 40% అండ్ యావరేజ్గా 30% ప్రాఫిట్స్ని ఇక్కడ మనం బుక్ చేయవచ్చు. ఓకేనా? బ్లూ చిప్ స్టాక్స్ చూసినట్లయితే మనము ఆల్మోస్ట్ 6 to 8 మంత్స్ రేంజ్లో మనము ఇలాంటి ప్రాఫిట్ను బుక్ చేసుకోవడానికి వీలవుతుంది యూజింగ్ దిస్ స్ట్రాటజీ. ఇన్ కేస్ ఇక్కడ మనము 20% అందులో స్టాక్ అందులో డౌన్ అయితే మనం ఇక్కడ మళ్ళీ 26 క్వాంటిటీని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ లైక్ యూనో ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్. ఈ సర్కిల్ లాగా మనం ఎప్పుడు ఫాలో కావాలి. మన దగ్గర ఉంది కదా అమౌంట్ అని చెప్పేసి ఒక దాంట్లో పెట్టేసి లాసెస్ తెచ్చుకోకూడదు. ఇలా ఒక స్ట్రాటజీ లాగా ఫాలో కావాలి మీరు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీరు 20% డౌన్ అయితే ఇక్కడ మళ్ళీ బై చేయాల్సి వస్తుంది. క్వాంటిటీ బై 30, క్వాంటిటీ బై 1.2 వేస్తారనుకోండి, మీ టోటల్ క్వాంటిటీ బై 1.2 వేస్తే ఇక్కడ 37 క్వాంటిటీ వచ్చింది, ఇక్కడ బై చేయాలి మీరు 37 క్వాంటిటీ. ఇన్ కేస్ మళ్ళీ 20% రైజ్ ఉంది అనుకోండి, ఇక్కడ సెల్ చేయాలి 56 క్వాంటిటీ. సెల్ చేస్తే ఇంకా 56 క్వాంటిటీ మీ దగ్గర అలాగే ఉండిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అనేది లేదు, కానీ నేను ఎలా ఫాలో కావాలి, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లేదు, ప్లస్ ఇక్కడ అనేది నెక్స్ట్ అనేది లేదు, ఇక్కడ కూడా నెక్స్ట్ అనేది లేదు, కాబట్టి అది ఎలా ఫాలో కావాలని నేను చెప్తాను ఈ మూడు వాటికి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ చూడండి 20% అంతా డౌన్ అయితే, ఓకే, దీంట్లో 1.5% సెల్ చేయాలి 75 క్వాంటిటీని. ఇన్ కేస్ మళ్ళీ 10% అందో స్టాక్ అంతా డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఉన్న 10% కూడా మీరు ఎగ్జిట్ అయిపోవాలి.
ఏదైనా వాటి పెట్టుకోకూడదు, ఎందుకంటే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గో డౌన్, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా కిందికి వెళ్ళడానికి. మీరు అనాలసిస్ చేసి స్టాక్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఒకసారి మీరు స్టాక్ను మంచిగా అనాలసిస్ చేసి తీసుకున్నారనుకోండి, దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది, మీ ప్రాఫిట్స్ కూడా ఇన్ 6 to 7 మంత్స్ రేంజ్లో మీరు మంచి ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి మూమెంట్ అనేది చూపిస్తుంది ఈ స్టాక్లో. ఎప్పుడైతే మీరు ఒకేసారి ఎగ్జిట్ అయిపోవడం, ఒకేసారి ఎంట్రీ ఇవ్వడం చేశారనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ ప్రాఫిట్స్ను బుక్ చేయలేరు. కాబట్టి ఈ ప్రక్రియలో మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలరు, కాబట్టి దీన్ని యూజ్ చేయండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనము, నేను చెప్పాను ఈ మూడు ప్లేస్ల్లో ఎందుకు నేను ఇవ్వలేదు అని, ఇక్కడ చూసినట్లయితే మీరు ఓకే ఇక్కడ ఇక్కడ క్వాంటిటీ ఈ 76 సెల్ చేసిన తర్వాత నా క్వాంటిటీ వచ్చేసి 24 ఉంది, 24 క్వాంటిటీ ఉంది, ఇక్కడ వచ్చేసి 48 క్వాంటిటీ ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు క్యాల్కులేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 48 ప్లస్ 24 చూసినట్లయితే మీరు 72 క్వాంటిటీ ఉంది. 72 క్వాంటిటీ అనేది ఈ బాక్స్లో ఎక్కడ ఫాల్ అవుతుందో చూసుకోండి ఒకసారి. ఈ బాక్స్లో వస్తుంది 72, నియర్ టు 72. ఈ బాక్స్ నుంచి మీరు ఫాలో కావాలి. ఈ 72 తర్వాత మళ్ళీ మైనస్కి వస్తే ఈ ఫాలో కావాలి, ప్లస్కి వస్తే ఇలా ఫాలో కావాలి. కాబట్టి ఈ బాక్స్ అనేది రూట్ అవుతుంది, ఈ బాక్స్కు రూట్ అవుతుంది, ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కనెక్టివిటీ అవుతుంది అన్నమాట. మీరు మళ్ళీ ఇక్కడ చూసింది దీనికి కనెక్టివిటీ అనేది లేదు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను దీనికి కనెక్టివిటీ లేదు. ఇది 26 క్వాంటిటీ ఉంది, 26 క్వాంటిటీ, రిమైనింగ్ క్వాంటిటీ ఎంత ఉందంటే ఇక్కడ 13 క్వాంటిటీ ఉంది. కంప్లీట్ క్వాంటిటీ ఇక్కడ 39 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 13 ప్లస్ ఇక్కడ 26 వచ్చేసి 39 క్వాంటిటీ ఉంటుంది. 39 అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఇట్స్ 40. ఓకే, 40 నెంబర్ వచ్చేసి ఈ మెయిన్ బాక్స్లో ఎక్కడ ఫాలో అవుతుందంటే ఈ 62 దగ్గర ఫాలో అవుతుంది. కాబట్టి ఈ 62లో ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇక్కడికి లింక్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మన దగ్గర లేదనమాట. ఇక్కడ వచ్చేసి 56 క్వాంటిటీ ఉంది, 56 క్వాంటిటీ. ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం చూడాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ 56 క్వాంటిటీ ప్లస్ 28 క్వాంటిటీ రిమైనింగ్ అలాగే ఉంది. కాబట్టి ఈ క్వాంటిటీకి మనము సెల్ చేసేసాము, 56 క్వాంటిటీని సెల్ చేసేసాం. ఇక్కడ టోటల్ క్వాంటిటీలో నుంచి 56 క్వాంటిటీ సెల్ చేస్తే 56 క్వాంటిటీ ఇంకా మనకు ఉంది. ఈ 56 కూడా ఇక్కడ వచ్చేసి రూట్ అవుతుంది. ఓకేనా, నియరెస్ట్ పాయింట్ వచ్చేసి ఈ 62 బాక్స్. ఓకే, ఈ బాక్స్లోకి మీరు లింక్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఓకేనా మీకు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ రైజ్ అవుతుందో 20% అలా మీరు ఎగ్జిట్ కావచ్చు, ప్లస్ ఇంకా రైజ్ అయితే మళ్ళీ ఎగ్జిట్ కావచ్చు. ఓకేనా, ఒకేసారి మీరు యావరేజ్ చేస్తే ఎక్కువ స్టాక్స్తో ఒక ప్రాపర్ ప్లాన్ అనేది లేకుండా మీరు లాస్లోకి పోతారు. కాబట్టి మీరు చాలా అండర్స్టాండింగ్ చేసుకోండి, ఇది అర్థం చేసుకోండి. ప్లస్ ఒక పేపర్ మీద నీట్గా రాసుకొని ఒక స్టాక్ను బై చేసినప్పుడు వాటన్నింటిని ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసి ఒక ప్రాపర్ ప్లాన్గా స్ట్రక్చర్ చేసుకుంటే ఈ ప్లాన్ అనేది చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అలాగే దీంతోపాటు చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, కాబట్టి ఆ వీడియోస్ని చూడండి. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కావచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్, అంటే ఇప్పుడు ఇంట్రాడేలో స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్ని ఎలా ఫిల్టర్ చేయాలి, ప్లస్ దాంతోపాటు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాంతోపాటు పొజిషనల్ ట్రేడింగ్ను ఎలా ఎలా చేయాలి, స్టాక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ని ఎట్లా ప్లే చేయాలి, అండ్ ఆప్షన్స్లో ఎట్లా ప్లే చేయాలి, అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఈక్విటీస్లో ఎలా ప్లే చేయాలి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్కు మనం టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి వీఆర్ ఛార్జింగ్ వెరీ మినిమల్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం లేదు. కాబట్టి మీరు అటెండ్ కావచ్చు, అటెండ్ అయ్యి మీ స్కిల్ అనేది డెవలప్ చేసుకుని ఎట్లా టెక్నికల్గా అనలైజ్ చేయాలి ఒక స్టాక్ను అని చెప్పేసి అర్థం చేసుకుని అప్పుడు మీరు ట్రేడింగ్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది, ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు నా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఆల్.